నిజామాబాద్ జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ పురస్తపు దినేష్ బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ పై గంజాయి సప్లై చేస్తున్నారని ఓ తప్పుడు వార్తను సృష్టించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో దొంగ అకౌంట్లను పెట్టుకుని శుడకానందం పొందుతున్నారన్నారు. బీజేపీ సోషల్ మీడియాని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ములేకే ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అన్నారు. నమస్కారం, నా పేరు పురస్తపు దినేష్. మా ఊరు చేంగల్ గ్రామం. నేను బీజేపీ డిస్ట్రిక్ట్ జాయింట్ ఐటీ సెల్ జాయింట్ కన్వీనర్ గా పదవి మొన్న రావడం జరిగింది. నా మీద సోషల్ మీడియాలో సమాధానం చెప్పలేక గంజాయి స్మగ్లర్ అని నా మీద పోస్టులు చేయడం జరుగుతుంది. వాటి ఆధారాలు నిరూపించండి. బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి సప్లై ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని నేను ప్రశ్నిస్తున్న దానికి సమాధానం చెప్పండి. చెప్పలేక ఇలా వ్యక్తిగత విమర్శలు గంజాయి అనుకుంటా పోస్ట్ చేయడం సరైన ఆరోపణలు సరైనవి కావు. వాటిని నిరూపించుకోండి, నేను దేనికైనా సిద్ధం. అందరికీ నమస్కారం. ఏదైతే మా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ పైన ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పైన టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కానీ టీఆర్ఎస్ సపోర్టర్స్ కానీ వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు పర్సనల్గా వెళ్ళి వాళ్ళు ఒక వ్యక్తులని ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో యాక్టివ్గా ఉన్న వ్యక్తుల పైన వాళ్ళు ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాలకు మా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కానీ మరి బీజేపీ వ్యక్తులు కానీ బీజేపీ నాయకులు కానీ భయపడే ప్రసక్తే లేదు. మేము మీరు ఎంత పర్సనల్గా తీసుకున్నా ఎంత ఫేక్ అకౌంట్లు తీసుకొచ్చినన్నా కానీ మేము భయపడే ప్రసక్తే ఉండదు. ఇంకా రెట్టింపు పుస్తకం పనిచేసి మేము ఎదుర్కోవడానికి సిద్ధం ఉన్నాం. ఎప్పటికీ బీజేపీ నాయకులు కానీ బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజా సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి క్షణం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం సోషల్ మీడియా ద్వారా. మరియు ఇలాంటి ఫేక్ అకౌంట్ వాళ్ళు ఎంతమంది వచ్చినన్నా కానీ భయపడే ప్రసక్తి లేదు. ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వమో అందరికి తెలుసు. కాబట్టి మేము ఇలాంటి పర్సనల్గా తీసుకొని వ్యక్తులను కించపరిచే విధంగా ఇష్టానుసారంగా పోజ్ చేస్తే భయపడే ప్రసక్తే లేదు. జై హింద్ భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ భద్రాద్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్లోని కొన్ని రాష్ట్రాలు నగరాల్లో రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నమోదైనప్పటికీ మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గుతున్నాయని, అయితే ఈ ట్రెండ్ను గమనించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవల్లి ప్రాజెక్టు వద్ద గూడాటిపల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని తేజాస వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, వసుల సంఘం అధ్యక్షులు ఆశప్ప గారికి, గౌరవ మంత్రివర్యులు హరీష్ గాని ఎలా
మరి వాళ్ళకి ఏమైతుందో తెలియదు. లాస్ట్కు ఫైనల్గా ఇది 70% వాస్తవం చెప్పాలంటే 70% ప్రాజెక్ట్ అయింది. ప్యాకేజ్ వచ్చేవాడు ఎమ్మెల్యే సాబ్. ఇవన్నీ సమస్యలన్నీ పక్కకు పెట్టి బయట ఉన్న పిల్లలు కూడా ఇన్నే ఉంటారు చదువుకునేటోళ్ళు చిన్న ఊరు మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి ఎక్కడ ఉండాలి ప్రాజెక్ట్ వల్ల 500 మంది బయట చూస్తున్నాం మార్కెట్ విలువలు ఎట్లున్నాయి భూముల విలువలు ఎట్లున్నాయి మేము పిచ్చుకోకలేక బయట అన్ని సమస్యలు పక్కన పెట్టి మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే సాబ్ కూడా ప్రెస్ మీట్ ఇచ్చిండు బరాబరి చేస్తాం టెంట్ తీయాలి నిన్నే తాగుతాం ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు అయితే చేయనీయం ప్రయత్నాలు చేస్తారు ఊళ్ళల్లో ఫోన్లు చేసి అందరికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఈ 10 మంది నొప్పి ఆ 10 మంది నొప్పి అంటే ఒప్పుకున్నటోడు ఎవరు లేడు ప్రతి రూపంలో వాళ్ళకు లబ్ధి జరిగేది ఉన్నది ఇక్కడ జెన్యున్ లబ్ధి ఏదో మాకు చట్ట ప్రకారం వచ్చేటి మాకు అన్ని ఇచ్చేదాకా మేము చేయనీయం మాకోసం గౌరవ శంకరెడ్డి గారు మాట్లాడచ్చు సార్ అక్కడ కూడా మన శివన్న కూడా కొన్ని ఇళ్ళు రెండోసారి మీరు దీని సామర్థ్యం పెంచినప్పుడు మునిగిన ఇళ్లకు కూడా ఇంకా కొన్ని ఇళ్లకు 330 ఇళ్ళ దాకా పైసలు రాలేదు తర్వాత సుమారు 700 మందికి ఈ 2 లక్షల రూపాయల ప్యాకేజ్ రావాల్సి ఉండే రిలీఫ్ ప్యాకేజ్ పునరావాస ప్యాకేజ్ అది కూడా రాలేదు ఇవి ఇయ్యమని అడుగుతున్నారు వీళ్ళు ఇవ్వమని అడుగుతుండగానే న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు కోర్టు దీనికి అనుమతి లేదు కాబట్టి మీరు ప్రాజెక్టు నిర్మించవద్దని కూడా ఆర్డర్ ఇచ్చి ఆ ఆర్డర్లన్నీ పెండింగ్లో ఉండగానే రోడ్డు తెంపి వీళ్ళతో హడావిడిగా ప్రాజెక్టు పూర్తి చేస్తే వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోకపోతే ఎట్టుకుపోతారని ఒక దౌర్జన్యానికి ప్రభుత్వం దిగింది ఈ దౌర్జన్యంతో దిగుతున్నదని ఎందుకంటున్నా అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పునరావాసం పూర్తి కాకుండా సహాయము సంపూర్ణంగా అందకుండా ఎవరిని కూడా ఖాళీ చేయడానికి వీల్లేదు ఇది నర్మదా కేసులు సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది ఆ తీర్పుకు విరుద్ధంగా బలవంతంగా ఖాళీ చేయించాలనే ప్రయత్నం పూనుకోవటం వెనకటికి నిజామేమో ప్రజలు నష్టపోవద్దు భూమికి భూమి ఇల్లుకిల్లు ఇయ్యండి అని చెప్పి ఆదేశిస్తే మరి మనం ఎన్నుకున్న ఈ ప్రభుత్వాలు కనీసం సకాలంలో నష్టపరిహారం అందించి ఆదుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు ఇది దుర్మార్గం అన్యాయం ఇంకొక చోట మనం పోతే నల్గొండలో అయితే చెరువుకు గండి పెట్టి నీళ్లు ఊళ్ళల్లో కుదులుతున్నారు అట్లయితే ఖాళీ చేస్తారు ఇంకొక చోట అధికారులు చెప్తున్నారు కరెంటు కట్ చేయండి నీళ్ళు వదలండి పోకపోతే ఏం చేస్తారని ఈ రకంగా దౌర్జన్యంగా వ్యవహరించటం అనేది చాలా అన్యాయం ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి సుప్రీంకోర్టు తీర్పు ఉంది పునరావాసం కాకుండా ఖాళీ చేయించకూడదు కాబట్టి వెంటనే ఈ గ్రామ ప్రజలకు రావాల్సిన నష్టపరిహారం పునరావాసం సహాయము ఇవి వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం అందజేయకుండా బలవంతంగా ఖాళీ చేయించే ఏ ప్రయత్నాలైనా మేము జాతీయ స్థాయిలో దీన్ని సమస్యగా మారుస్తాం దీన్ని న్యాయం చేకూర్చడానికి మేము దీనిపైన పోరాటం కొనసాగిస్తాం మొత్తం దేశవ్యాప్తంగా నిర్వాసితులందరినీ కదిలించే సంఘీభావంగా కదిలించే ప్రయత్నం చేస్తామనే సందర్భంగా మేము ప్రకటించదలిచినాం హైదరాబాద్లో తక్షణం చీఫ్ ఇంజనీర్ గారిని కలుస్తాం న్యాయాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇక్కడ హైదరాబాదులో కూడా ఇట్లాంటి సమస్యలున్న నిర్వాసితులందరినీ కలిపి మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తాం న్యాయాన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని వారి వెంట మేమున్నామని మొత్తం సమాజాన్ని వారికి సంఘీభావంగా కదిలించడానికి పూనుకుంటామని సందర్భంగా హామీ ఇస్తాం.